కేసీఆర్ కుటుంబ పాలన కారణంగా అప్రతిష్ట పాలయ్యారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి. కేటీఆర్ ఫ్యామిలీ బెనిఫిషియరీ. కల్వకుంట్ల కవిత మొదటి ముఖ్యమంత్రికి ప్రియమైనటువంటి బిడ్డ. హరీష్ రావు ఉద్యమం చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కుటుంబ ముద్ర నుంచి బయటపడలే. బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఒక హెడ్లైన్ క్రియేట్ చేసినటువంటి ప్రెసిడెంట్. ధర్మపురి అరవింద్ బీజేపీని గెలిపించినటువంటి లీడర్. ఈటల రాజేందర్ కష్టాల్లో నష్టాల్లో బీజేపీలో చేరినటువంటి వ్యక్తి. జగ్గారెడ్డి సంచలనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సక్సెస్ కాలేదు. బట్టి విక్రమార్క కాంగ్రెస్ లో దళిత నాయకుడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిగ్నేచర్ పాలిటిక్స్ ఏం కనబడలేదు. ప్రధానమంత్రి మోదీ చరిత్రను మలుపు తెచ్చినటువంటి ప్రధానమంత్రి. సోనియా గాంధీ దుఃఖదాయకమైనటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి మహిళ. రాహుల్ గాంధీ సక్సెస్ లేనటువంటి లీడర్. అమిత్ షా దేశంలో చారిత్రాత్మకమైనటువంటి 370 అధికంగా రద్దు చేసినటువంటి గృహమంత్రి. మురళీధర్రావు సిద్ధాంతం కోసం అనేక పోరాటాలు దశాబ్దాలుగా చేస్తున్నటువంటి క్రాంతి. ఒక కొత్త ఒరవడి కోసం జర్నలిజంలో ప్రయత్నం చేస్తున్నటువంటి జర్నలిస్ట్. కరసేవ చేసి పార్టీలోకి వచ్చిన వాళ్ళను ఎక్కువ ఎంకరేజ్ చేస్తుందా, లేకపోతే సూట్ కేసులతో వచ్చిన వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుందా? నేను బుల్లెట్ ఎదుర్కొన్న రోజు ఒక బుల్లెట్ ఘటనే కాదు, అన్న అనేక సార్లు నా మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి. నేను కాశ్మీర్లోకి వెళ్ళినప్పుడు నా మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగినాయి. అక్కడ ఉగ్రవాదులు నా మీద అనేక సార్లు దాడులు చేశారు. సిద్ధాంతపరంగా నిలబడతారు అనేటువంటి వాళ్ళను పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. మామూలుగా ఏదైతే అపవాదం ఉండొచ్చు, కానీ వైఎస్ చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో చేస్తూ బీజేపీ పార్టీని అణగదొక్కడమే మా ధ్యేయం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. క్రిస్టియన్ కాబట్టి బీజేపీని వ్యతిరేకిస్తాను. ఎంఐఎం లీడర్లు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు? ప్రజలు మార్పు కావాలనుకున్నారు. నాయకత్వం ఇవ్వడం విషయంలో ప్రజలకు విశ్వాసం రాలేదు. అయితే ఒకటి మాకు సెట్ బ్యాక్ ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రభుత్వాన్ని అయితే ఏర్పరచుకున్నారు. అసలు ఈ 6 గ్యారంటీల విధానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ కొన్ని రోజుల్లో ఏ విధంగా అనిపించింది మీకు? నాకు స్పష్టంగా కనబడుతున్నది తెలంగాణ సీఎంకు రాబోయే రోజుల్లో చీకటి రోజులే. హిస్టరీలో లేనంత ఉద్యమాలు పోరాటాలు ఎదుర్కోవడానికి ఒక్క నిమిషం కూడా తీరకుండదు. చీకటి స్టార్ట్ అవుతుంది. ఏం చేయలేడంటారా? వీళ్ళు చేయడం సాధ్యం కాదు, వీళ్ళతో కాదు, వీళ్ళకు అటువంటి అవకాశం కూడా లేదు. మీరు చిటికలేసి అంటే చెప్తా ఉన్నారు కదా, దాని ఆంతర్యం ఏంది? మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయా? 100% నేను చెప్తున్నా, మీరు రాసుకోండి, నేను గ్యారంటీ బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాను.